ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమయందు నిలిచియుందురు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలను గైకొంటాము ఆయన ఆజ్ఞలను గైకొనే వారే ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది మనకెలా తెలుస్తుంది మనం క్రీస్తును నిజంగా ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకునే విధానం ఏంటంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ పరిశీలించి చూస్తూ మనం వాటిని పాటిస్తున్నామా లేదా అని చూసుకోవడమే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఏలాగూ నడుచుకొనెనో అలాగే తానూను నడుచుకొన ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాము అని ప్రేలారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము మరియు మన ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఎందు నిలిచియుండును ఆయన వాణియందు నిలిచియుడును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము అపోస్తలుడైన పౌలు కైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభువైన ఏస్తునందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతి వాడునూ దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ఆజ్ఞలన్నింటినీ బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఆజ్ఞలను గైకొంటూ నీ ప్రేమయందు నిలిచి ఉండే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మాలో ప్రతి వాడునూ దేవుణ్ణి ఎరుగని అన్నజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్